వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. ఈ శుభోదయం వేళ అందరికి శుభోదయం. ఈ శుభోదయం వేళ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, మీరు సమయం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. ఎక్కువగా ఈ ప్రెజెంటేషన్స్ లో మనం వింటూ ఉంటాము, చాలా తెలుసుకుంటూ ఉంటాము. కాకపోతే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ప్రతి ఒక్కరం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతూ ఆ భాగ్యాన్ని కాసేపు పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం చెప్పుకోవడానికైనా నిజంగా మనం చేసేదేమైనా ఉందా? ఒకవేళ ఉంటే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మీ ఆరోగ్యం కోసం మీరు ఏం ఖర్చు పెట్టారు? ప్రశ్న, మీ ఆరోగ్యం కోసం మీరు ఏం ఖర్చు పెట్టారు? మన సౌకర్యాల కోసం, సుఖ సంతోషాల కోసం అన్ని ఖర్చు పెట్టాం. ఓకే, అంటే మన కంఫర్ట్స్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే కంఫర్ట్స్ లో ఉంటున్నామో అప్పుడు మన మజిల్ పవర్ అనేటువంటిది రెడ్యూస్ అయిపోతుంది, అంటే శారీరక శ్రమ తగ్గిపోతుంది. శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల రాను రాను మనం బద్ధకం పెరిగిపోతుంది. అంటే మార్నింగ్ వాకింగ్స్ లేవు, జిమ్లు లేవు, ఆ తర్వాత ఏదో ఒక సాకుతోటి ఆగిపోవడం. అయితే నిజంగా మనం ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నామా అని అడిగితే, ఆరోగ్యకరమైన ఫుడ్ మనం తీసుకోవడం లేదు అని స్పష్టమైంది. నిజంగా చూస్తే మన దేశంలో కూడా 30% కంటే ఎక్కువ మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరి పాలిచ్చే తల్లులు ఇబ్బంది పడుతున్నారు. అంటే సరైనటువంటి పోషక పదార్థాలు తినటం లేదు. ఒకవేళ మనం తెలిసిన వాళ్ళందరం మనం తింటున్నాము అని భ్రమపడుతున్నాం, అంటే మనం కూడా పూర్తిగా సరిగ్గా తినటం లేదు. రోజుకు 2 ఏవైనా పళ్ళు తింటున్నామండి, కనీసం గుర్తుంటే ఉంటే తింటున్నాం, లేకపోతే లేదు. అంటే ఏం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, తెలుస్తూనే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇక ఎందుకు చెప్తున్నాను అంటే, రోజు పచ్చడి ఆకుకూరలు తినాలి, రోజు చక్కటి కాయగూరలు అదేంటి పళ్ళు తినాలి అని మనకు తెలిసినా కూడా మనం చేయడం లేదు. అంటే దాని అర్థం ఒకటండి, మనం చూస్తూనే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సేయింగ్ కాల్ స్టూపిడిటీ. స్టూపిడిటీ అంటే ఇంకేదో తిట్టు కాదు, అంటే తెలిసి కూడా చేయకపోవడం అనేటువంటిది స్టూపిడిటీ. అంటే సింపుల్గా తెలుగులో మూర్ఖత్వం అని అర్థం. ఇలాంటి మూర్ఖత్వంలో ఉన్నాం. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఈ వాట్సాప్లో వచ్చే ఎన్నో మెసేజ్లు చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మందులు లేకపోతే వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా చెప్పేది మాత్రం ఒకటే, ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇస్ బిల్ట్ అండ్ ప్రాపర్లీ గోయింగ్ వెల్ అండ్ నథింగ్ కెన్ షేక్ యూ. అంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి బాగుంటుందో అప్పుడు మనం వీలైనంత వరకు అన్నిటినీ తట్టుకొని నిలబడగలుగుతాము. అట్లా అని సూపర్గా మనం చేయలేము, ఎందుకంటే మనం వెళ్ళి కొండను ఢీకొట్టుకోలేం కదండి. చాలా బలం ఉంది, వెళ్ళి కొండను ఢీకొడతామా? కొట్టలేం. చాలా బలవంతుడు, ఆ బలవంతుడు వెళ్ళి ట్రైన్ కట్టుగా నిలబడి ఇలాగ ఆపేయగలుగుతాడా? లేదు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వేవ్లు ఇవన్నీ కూడా అలా పనిచేస్తున్నాయి. అయితే వీలైనంత వరకు మనగ్గా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదేంటండి, ఇదేదో ప్రోగ్రామ్ చేస్తామంటే ఇవన్నీ వస్తున్నాయని. ఎస్, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ఓకే, మనకున్న లోపల యాంటీ ఆక్సిడెంట్స్ని ఎలా పెంపొందించుకోవాలి? అవన్నీ కూడాను ఆకుకూరలు కాయగూరలు తింటేనే వస్తాయా? అవునండి. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, ఆకుకూరలు కాయగూరలు తింటే వస్తాయి, కానీ ఈరోజు తినేసి రేపే వచ్చేవు. అందుకోసమే నేనేమన్నానంటే, జబ్బులు ఊరికే రావు. ఇది ఎక్కడ విన్నట్టుందా? జబ్బులు ఊరికే రావు. ఎప్పుడొస్తాయి మరి? ఎప్పుడు నుంచో మనం చేస్తున్నటువంటి పాపాలకి పాపం పండో లేకపోతే అది ముదిరో ఇప్పుడు అది జబ్బుగా మారుతుంది. అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా అలాంటివి ఎలాంటివి, ఆకుకూరలు కాయగూరలు అన్నీ సరిగ్గా తిని, మంచి నీళ్లు తాగి, మంచి గాలి పీల్చి, మంచి ఫుడ్ కనుక తిని, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేగాని ఈరోజు ఇదేదో సిచ్యువేషన్ వచ్చింది, ఈ టైంలో అందరూ పెంపొందించుకోమంటున్నారు కాబట్టి నేను ఇమీడియట్గా ఈ రోజు నుంచే విపరీతంగా తినేస్తాను అంటే అంత తొందరగా ఏం కాదు. అంటే ఈరోజు మీరు తింటే అది పూర్తిగా మనకి బాడీలోకి అబ్జార్బ్ అయ్యి వచ్చి రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఓకే,
మనం తినేటువంటి బాడీస్లో అబ్జార్ప్షన్ అనేటువంటిది లెస్ దెన్ 1% అని సైన్స్ చెప్తోంది. ఒకవేళ మనం తినేటువంటి అబ్జార్ప్షన్ 20% 10% 5% కనుక అనుకున్నట్లయితే మనం ఇప్పుడున్న ఈ సైజ్కి 4 రెట్ల సైజులో ఉంటామట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం చాలా జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. 40 దాటిన వాళ్ళు ఎంతమంది రెగ్యులర్గా హెల్త్ చెకప్స్కి వెళ్తున్నారు? అసలు మీ రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేటువంటిది ఎలా జరుగుతోంది? అసలు మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని మీకు తెలుసా? ఎలా తెలవాలి అంటే టెంపరేచర్ ఉందా లేదా చూసుకోవడమా, ఇంకేదైనా చేయాలా? అసలు మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే చాలా చిన్న టెస్ట్ అండి. ఈ టెస్ట్ నేను గారు చెప్పింది పద్మ విభూషణ్, డాక్టర్ బిఎం హెగ్డే గారు చెప్పారు. ఆయన ఏమంటారు అంటే ఎన్నిసార్లు నువ్వు టెస్ట్కి వెళ్తే అంత బాధపడుతుంటావు, ఊరికే టెస్ట్లకు వెళ్ళకండి, ఏ టెస్ట్లకి వెళ్ళకండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఒకే ఒకటి ఏమిటంటే ఉదయం మీరు బెడ్ మీద నుంచి లేచినప్పుడు మీరు లేవాలి అనిపించాలి. లేచిన తర్వాత నేను బయటకు వెళ్ళాలి, నేను ఈరోజు పనులు చేసుకోవాలి అనే ఉత్సాహం మీకు ఉండాలి. ఉంటే యు ఆర్ నాట్ సిక్, యు ఆర్ హెల్దీ. అదే బద్ధకంగా ఉంది, అసలు ఏమిటో ఇదంతా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే దెన్ యు ఆర్ సిక్, అంతే సింపుల్. మనం ఏం చేస్తాం, ఒళ్ళు నొప్పులు ఉండగానే ఒక ట్యాబ్లెట్ వేస్తాం, ఇంకేదో ఉందని కానీ ఇంకొక ట్యాబ్లెట్ వేస్తాం, లేదు అంటే ఆ రోజు నిద్రపోతాం. అసలు మనం ఆరోగ్యాన్ని పూర్తిగా పక్కన పడేశాము. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య దేవత అది ఏమిటి అంటే నా దగ్గర ఉండేటువంటి వాటర్ అయనైజర్. అది కూడా ఏమిటి, సాలిడ్ మెడికల్ గ్రేడెడ్ టైటానియం ప్లేట్స్తో ఉన్నటువంటి, ప్లాటినంలో డిప్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాటర్ అయనైజర్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు మనకి ఎంతగా ఉపకరిస్తాయో నేను మీకు చెప్పబోతున్నాను. అవి ఎంతగా ఉపకరిస్తాయి అని అంటే మీరు నమ్మరు. మన వాటరే ఇలా అవుతుందా అంటే అవునండి, మన వాటరే ఇలా అవుతుంది. అంటే మీ వాటర్లో గనక దమ్ము ఉంటే, అంటే అది సజీవజలం గనక అయితే ఆ సజీవజలంలోంచి జీవాన్ని తీసుకొస్తుంది. అది నిర్జీవజలం అయితే దాన్ని ఏమీ చేయలేము. వాటర్ అయినైజర్ కాదు కదా, ఏది ఏం చేయలేదు. కాబట్టి మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిందంటే నేను సరైన న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నానా ప్రతిరోజు? ఒకవేళ తింటే నాకు ఆ తిన్నటువంటి ఫుడ్ నాకు అవసరమైనటువంటి క్యాలరీస్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇస్తుందా లేదా? నీళ్ళల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు ఉండవు, మినరల్స్ ఉంటాయి. ఎందుకు? ఈ మినరల్స్ అనేటువంటిది మనకి చాలా చాలా ముఖ్యమండి. ఆ మినరల్స్ మళ్ళీ మనకి ఆకుకూరల్లోనూ అటు మిగతా పళ్ళల్లోనూ దొరుకుతాయి. అయితే ఈ నీళ్లు, ఒక గ్లాస్ నీళ్లు అంటే ఒక 250 ml నీళ్లు తాగితే 16 గ్లాసుల గ్రీన్ టీకి సమానం. ఏమండి, ఈ ఒక గ్లాసు నీళ్లు 10 డజన్ల అరటిపళ్ళకు సమానం. అంటే ఎలా సమానం అంటే 10 డజన్ల అరటిపళ్ళల్లో ఎలాంటి మినరల్స్ మనకు ఉంటాయో, ఆ పొటాషియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను. అలాగే మిగతా పళ్ళు ఆకుకూరల్లో దాదాపుగా 10 పాలకూర కట్టలు తింటే మనకి ఎంత ఉంటుందో, ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయో ఒక గ్లాస్ నీళ్ళల్లో. ఏ గ్లాస్ నీళ్ళు, ఉత్త గ్లాస్ నీళ్ళు కాదండి, ఈ రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్లో అంత శక్తి ఉంది అని ప్రూవ్ చేశారు జపాన్ యూనివర్సిటీలో వాళ్ళు. అంటే ఎందుకని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, ప్రయోగం ద్వారా చూపిస్తాను. అయితే ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే మనం నార్మల్గా మొదటి నుంచి కూడా మనం ఏమనుకుంటామంటే నీళ్ళ గురించి మన ఎంత డబ్బులు పెట్టాలండి, మనకు అవసరం లేదుగా అనిపిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా నీళ్ల కోసం అంత ఖర్చు పెట్టద్దు. అలాగే మీ గాలి కోసం కూడా ఖర్చు పెట్టద్దు. ఏంటి సార్ గాలి కోసం ఉన్నారు, ఈ మధ్యన ఆక్సిజన్ తక్కువ అయిపోయిందని ఆగాలే, అది ఆక్సిజన్, గాలి అంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం పీల్చేటువంటి గాలి ఎంత శుభ్రమైంది, దాంట్లో ఎంతవరకు ఆక్సిజన్ ఉంటుంది. మనం పీల్చే గాలిలో 20% వరకు ఆక్సిజన్ ఉంటుందని సైన్స్ చెప్తాం. సో కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కూడా ఏమిటి అంటే, ఓకే, ఎంతవరకు మంచి గాలి పీల్చుతున్నాం, ఎంతవరకు మంచి నీళ్లు తాగుతున్నాం, ఎంతవరకు మంచి ఫుడ్ తింటున్నాం అనేటువంటిది. చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఏమంటే ఇన్ని రోజులు నీళ్లు తాగుతున్నాం, ఏమైంది మాకు ఇప్పుడు, ఇప్పుడు సడన్గా ఈ నీళ్ళు ఏమి తాగాల? ఎస్, ఇన్ని రోజుల నుంచి మీరు
మామూలుగా ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎప్పుడెందుకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, జనరల్ సర్జన్ అని వెళ్తున్నారు, న్యూరాలజిస్ట్ అని వెళ్తున్నారు, ఆప్టమాలజిస్ట్ అని వెళ్తున్నారు, ఈఎన్టీ సర్జన్ అని వెళ్తున్నారు, గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ అని వెళ్తున్నారు, కార్డియాలజిస్ట్ అని వెళ్తున్నారు, స్కిన్ స్పెషలిస్ట్ అని వెళ్తున్నారు, హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అని వెళ్తున్నారు. ఏమిటి ఇవన్నీ అంటే స్పెషలైజేషన్స్ పెరిగాయి. దానికి కారణం ఏమిటి అంటే మనిషి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి వెళ్తున్నాడు. నానో టెక్నాలజీ, ఇదివరకు నడిచేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారండి? నడవట్లేదు. మాట చెప్పడానికి ఒక మనిషిని పంపించేవాళ్ళు, ఇప్పుడు ఏముంది, ఇలాగ ఒక బటన్ నొక్కితే అమెరికా దాకా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళిపోతుంది. అంటే మనకంతా సులభతరం చేసుకున్నాం, అలాగే సులభతరంగా పైకి కూడా పోతాం. కాబట్టి ఇలాంటి స్థితిలో మన ఆరోగ్యాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన దేహాన్ని సరైన స్థితిలో పెట్టుకోవడానికి సరైనటువంటి నీళ్లు లేవు, మంచి నీళ్ళలో మంచి లేదు. ఎంత లేదు అంటే, మంచి నీళ్ళలో మంచి లేదు అని ఎంత లేదు అంటే, నేతి బీరకాయలో నేతి ఉండదే అంత అయిపోయిందండి. సో అలాగా మనం ఇక్కడ చాలా చాలా విషయాల్ని మనం గుర్తుపెట్టుకుంటే తప్పించి ఇక్కడ నుంచి మనం బయటపడము. కంప్లీట్గా పొల్యూటెడ్, చక్కగా ఒకప్పుడు రైల్వే స్టేషన్లో ఆగి అక్కడ నీళ్లు తాగేవాళ్ళు, ఇప్పుడు తాగటం లేదు. అక్కడ ఇప్పుడు ఏం చేశారు, ఆర్ఓ ప్లాంట్లని పెట్టేశారు. ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఏం చేస్తున్నారు, ఆర్ఓ అంటే ఏమిటో మీకు మొదట అర్థమైతే తెలిసిపోతుంది. ఆర్ఓ అంటే ఏమిటంటే, అది ఒక షిప్పుల్లో వెళ్ళే వాళ్ళకి, మెరైన్స్లో యూజ్ చేసే వాళ్ళకి ఉపయోగించేటువంటి ఒక రివర్స్ ఆస్మోసిస్ ఒక యంత్రం. దాంట్లో ఏమవుతుంది, డీసాలినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని దీంట్లో కనుక పంపిస్తే అది అక్కడ ఉన్నటువంటి మెమరీన్స్ అవన్నీ కూడా ఉంటాయి వాటిల్లో, దాంతో చాలా క్లీన్గా అనమాట అనమాట. అంటే పూర్తిగా మంచి వాటర్ని మనకి పంపించేస్తుంది, బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ని పంపించేస్తుంది, అలాగే మినరల్ ఫ్రీ వాటర్ని కూడా పంపించేస్తుంది. అంటే మినరల్స్ కూడా ఉండవు, ఆ మెమరీన్స్ నుంచి వెళ్ళవు అనమాట ఇవి. అందుకోసం ఇవన్నీ కూడా వేరే కింద నుంచి వెళ్ళిపోతాయి. ఒక లీటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మనం బయట కొంటున్నా చూసా అండి, ఇలాంటి బాటిల్స్. ఈ బాటిల్స్ ఒక లీటర్ కావాలి అంటే 3 లీటర్లు వేసి. సారీ సార్, మీది అన్లాక్, అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. జీవన్ గారు, ఇలాంటి వాళ్ళ తాగడం వల్ల ఏం జరుగుతోంది అంటే, మనము అనుకున్నంత ఆరోగ్యంగా ఉండటం లేదు. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, తర్వాత అండ్ వాట్ నాట్, ఫుడ్ పొల్యూట్ అయిపోయింది. మీరు వచ్చేటువంటి కాయగూరలు ఫ్రెష్ అని మనం అనుకుంటున్నాము, నిజానికి అవి ఎంత ఫ్రెషో మీకు తెలుసు, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేటువంటిది మనం ఇంటికి తీసుకురాగానే పెట్టడం కాదు, వాటిని మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్ల్లో పెడతామో అవి మనం 3-4 రోజుల నుంచి తింటున్నాం. ఎప్పుడైతే 3-4 రోజులు మనం ఒకటి తింటున్నాము అంటే దాని అర్థం ఏమిటి అంటే, గుర్తుపెట్టుకోవాల్సింది మనము తింటున్నటువంటిది ఫుడ్డు ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంటుంది అనే విషయం కనుక మీరు చూస్తే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్ ఆ ఫుడ్డు 1, 2, 3, 4, 5 రోజుల తర్వాత దాని యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ శక్తి పోతుంటుంది ఆ ఫ్రూట్కి. మనం అలా చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ వీటి గురించి విన్నారు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ప్రయోగం చూపించబోతున్నాను, ఆ ప్రయోగం చూసి మనం మళ్ళీ మాట్లాడదాం. మొదటి ప్రయోగం ఏమిటంటే, మనం తాగుతున్న నీళ్ళల్లో ఏముండాలి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి మినరల్స్ ఉండాలి. మరి ప్రస్తుతం తాగుతున్నటువంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓలో ఉంటాయా? ఉండవు. కూల్ డ్రింకుల్లో ఉంటాయా? అసలే ఉండవు. మరి ఎక్కడుంటాయి? వీలైతే పారే నదిలో, అవి కంటామినేటెడ్ అయి ఉన్నాయి. లేదు అంటే మన మున్సిపల్ వాటర్లో, ఎస్ దాంట్లో ఉంటాయి. అంటే మున్సిపల్ వాటర్ తాగడం అనేటువంటిది బయట కొనుక్కొని తెచ్చుకునేటువంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బబుల్ క్యాన్స్ కంటే నయం. ఎంత నయం అంటే 100 రెట్ల నయం. కానీ ఈ 100 రెట్లలో కూడా మనకి ఇంకా మనకి వచ్చేటువంటి ఇదేమిటి అంటే, ఇబ్బంది ఏమిటంటే, మనకి ముఖ్యంగా దాంట్లో కంటామినేషన్ ఉంటుంది. పైపుల ద్వారా వస్తాయి కదా, ఫ్లోరిన్ కంటెంట్ అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మిక్స్డ్ మినరల్స్ ఉంటాయి. మిక్స్డ్ మినరల్ లేకపోతే ఇంకేముంటాయండి, అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి, మనకి కావలసినంత ఉండకపోవచ్చు. సో ఇలాంటివి ఉండడం వల్ల మనకి హెల్తే కానీ కొంతవరకు హెల్త్, కానీ బాగా హెల్త్ కావాలనే కాన్షియస్ మీకుంటే, అంటే ఇంకా బాగుండాలి అంటే, దయచేసి మీరు మినరల్ వాటర్ అని భ్రమింపబడేటువంటి ఇలాంటి వాటర్ మాత్రం కొనుక్కోండి. ఏమంటే ఎక్కడైనా
ఒక మీరు యాపిల్ కొన్నప్పుడు కానీ అరటిపళ్ళు కొన్నప్పుడు కానీ ఆకుకూరలు కొన్నప్పుడు కానీ దీంట్లో మినరల్స్ ఉంటాయి, దీంట్లో మేము కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయని ఎక్కడైనా చూసారా? మరి ఈ వాటర్ మీద ఏమిటండి కర్మ? ఇలా రాశారు ఇక్కడ. ఇక్కడ ఏమని రాశారు అంటే యాడెడ్ మినరల్స్ అని రాశారు. అంటే ఏమిటి, నేను మినరల్స్ తీసేశాను, ఆ మినరల్స్ తీసేసిన దాంట్లో నేను మళ్ళీ మినరల్స్ కలుపుతున్నాను. అవి ఏం మినరల్స్ అండి కలిపేవి? ఎలాంటి మినరల్స్? అవి సింథటిక్ మినరల్స్ కలుపుతున్నాను. సింథటిక్ మినరల్స్ అంటే ఎలా ఉంటాయి మీరు చూసారు ఎప్పుడైనా? ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను. సారీ, సో ఈ సింథటిక్ మినరల్స్ ఎలా ఉంటాయి అంటే మనం మామూలుగా మినరల్స్ కనుక చూస్తే అంటే బయట మనకు దొరికేటువంటి అంటే మనకి సోడియం తక్కువైంది అని మనం ఉప్పుని ఎక్కువ తింటామా? తినలేం. ఎక్కువ తింటే విషం అవుతుంది. అలాగే మనకి కాల్షియం కావాలని బయట మనకి తమలపాకుల్లో రాసేటువంటి సున్నం తీసుకొచ్చి వేసుకుంటామా? లేదు. అంటే ఏది ఎలా వాడాలో అలాగే వాడాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదిగోండి ఇక్కడ కనబడేటువంటి న్యాచురల్గా దొరికేటువంటి కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వీటిని ఇదిగోండి ఇలాంటి వాటర్లో దొరుకుతాయి. వీటిని కొన్ని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా దాంట్లో వేసేసి నీళ్లు దాని నుంచి ప్రవహింపజేస్తే డెఫినెట్గా మీకు ఆ పిహెచ్ కలర్లో అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు నీ చెప్పేటువంటిది సింథటిక్ మినరల్స్ యూజ్ చేస్తానన్నాను కదా, ఆ కెమికల్ బాల్స్, ఈ సింథటిక్ బాల్స్ ఇవ్వండి. సో ఈ సింథటిక్ బాల్స్ దీంట్లో ఎప్పుడైతే వేస్తారో న్యాచురల్గా మీకు అటువంటి ప్రాపర్టీస్ కనబడతాయి. అందుకోసమే మనకున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ఆర్ఓ సిస్టమ్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత ఇండియాలో కూడా బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీరు మీ నీళ్లు 500 టీడీఎస్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఆర్ఓ పెట్టుకోండి. కానీ మన దగ్గర వచ్చేటువంటి వాటి అన్నిటికీ పెట్టేసుకుంటున్నారు. మున్సిపల్ వాటర్కి ఆర్ఓ పెట్టుకున్నారు, ఎంత అన్యాయం అండి? చక్కగా 170-180 వస్తుంది. ఇలాంటి టీడీఎస్ మీటర్లు అంటే థర్మామీటర్ లాగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటే మంచిది. ఇది ఒక 250-300 రూపాయలు దొరుకుతుంది. ఇలాంటి టీడీఎస్ మీటర్లు ఏమిటంటే ఇలాగ తీసేసి చక్కగా నీళ్ళల్లో కనుక పెట్టి చూసినట్లయితే దాని యొక్క టీడీఎస్ ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. అంటే ఒకవేళ కనుక టీడీఎస్ బాగోలేదు అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పరికరాలు ఉన్నాయి. అంటే మనకి నీటి మీద వీలైనంత వరకు అవగాహన పూర్తిగా లేదు. అసలు నీళ్ళల్లో మినరల్స్ ఉన్నాయా లేదా, అసలు నీళ్ళలో కాదు అసలు దేంట్లో మినరల్స్ ఉంటాయా లేదా, ఇంకొకళ్ళు ఉంటే ఎంతవరకు ఉంటాయి అనేటువంటి ఉంటే ఇలాంటి ఓఆర్పి మానిటర్లు ప్రొఫెషనల్స్ దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇది అమెరికన్ మెరైన్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక పిన్ పాయింట్ అని ఒక మానిటర్ అనమాట. సో వీటి ద్వారా మనం కొంతవరకు వీటిని టెస్ట్ చేయడానికి మనం వీలవుతుంది. సో ఆ టెస్ట్లు కూడా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్పొస్తున్నాను అంటే, మనం ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ శాతము మనకి తెలియకుండానే మంచినీళ్ళు తాగటం లేదు. పోని ఉన్న నీళ్ళని ఇంట్లోనే ఉండి హైడ్రేట్ అయిపోతున్నాం. అంటే నీళ్ళు కావలసినంత మోతాదులో తాగట్లేదు. అంటే సైన్స్ ఏం చెప్తుందంటే మీరు ప్రతి ఒక్క కిలోకి 30 ml నీళ్ళు కనీసం కావాలట. అంటే ఒక వ్యక్తి 50 కిలోలు ఉన్నారనుకోండి, 30 x 50 1.5 లీటర్లు కావాలి. ఒక వ్యక్తి 100 కిలోలు ఉన్నాడనుకోండి కనీసం 30 x 100 3 లీటర్లు అయితే తాగాలి. ఎందుకు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అలాగే మనకు చెమట రూపంలోనూ తర్వాత మలమూత్రాదుల రూపంలో కూడా వెళ్ళిపోవడానికి కూడా అవి పనికొస్తాయి. అంటే నీళ్లు దీనికి కూడా పనికొస్తాయండి. అవును, దానికి కూడా పనికొస్తాయి. మన బాడీలో 3 వంతులు నీళ్లు ఉన్నాయి. భూమి మీద నీళ్లు 3 వంతులు నీళ్లు ఉన్నాయి. కానీ భూమి మీద 3 వంతులు నీళ్లున్నా తాగడానికి యోగ్యకరమైనటువంటి నీళ్లు కేవలం 2% కంటే తక్కువ. అలాగే మన బ్లడ్లో 83% ఉంది, బోన్స్లో 22% ఉంది, బ్రెయిన్లో 73% ఉంది. ఇలాంటి పర్సంటేజ్లు అన్నీ కూడా ఉన్న తర్వాత కూడా మనం నీటి యొక్క విశిష్టతని మనం అర్థం చేసుకోకపోవడం అనేటువంటి కారణం ఏంటంటే, మనకి ఏ డాక్టర్ కూడా ఇప్పటి వరకు ఏమండి మీరు ఎలాంటి నీళ్ళు తాగుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారా, దాంట్లో మంచి ఉందా అని అడగట్లేదు. సో మనం జీవజలాన్ని తాకకుండా ఆ జీవం పోవడం వల్ల నిర్జీవ జలాన్ని ఎక్కువగా తాగుతున్నాం. దానికి మనం ఏమి చెయ్యలేం, ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ఉందది. ఇప్పుడు ఇందాక నుంచి మనం ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో చాలామంది మినరల్స్ కావాలి అని అంటున్నారు కదా. మినరల్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయంటే నిజంగా నీటి వల్ల మాత్రమే మినరల్స్ వస్తాయి. నేను ఇప్పుడు నీటి వల్ల మినరల్స్ ఎలా వస్తాయి అని అంటే అన్నిటికంటే ఎక్కువ నీటిలోనే ఉంటాయి. ఎస్పెషల్గా నేను చెప్పేటువంటి ఇప్పుడు రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్లో మనకి కావాల్సిన మినరల్స్ మాత్రమే రిటైన్ చేసి అది
ఇస్తుంది. నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను ఒక్క క్షణంలో, మీరు దయచేసి ఇది కూడా చూస్తూ ఉండండి. అయితే ఈ స్క్రీన్ షేర్ చేసే ముందు నేను మాట్లాడుతూ ఉంటాను. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మామూలుగా మనం అందరం కూడాను ప్రతిసారి మనకు ఒకే ఒకటి తెలుసు, అదేమిటి అని అంటే మనము వాడుతున్న నీళ్లు చాలా గొప్పవి అనే ఒక మనకు నమ్మకం ఉంది. అవునండి, మనం వాడుతున్న నీళ్లు గొప్పవే. ఎందుకు నమ్మకం ఉందంటే, మనం అందరం కూడా విశ్వసించేది ఏమిటి అంటే క్లీన్ వాటర్ అనేటువంటిది చాలా మంచిది అనే ఉద్దేశంతో. క్లీన్ వాటర్ అనేటువంటిది మంచిదే, బ్యాక్టీరియా ఫ్రీ అయితే మంచిదే, మడ్డీ మశానాలు లేకపోతే మంచిదే, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ క్లీన్ వాటర్ ఈజ్ ప్యూర్ వాటర్ అండ్ గుడ్ వాటర్. సో కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మనకు వచ్చేటువంటి రోగాలు ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే మూడు రకాలుగా వస్తున్నాయి. ఆ మూడు రకాలుగా వస్తున్నది ఏమిటి అని అంటే, ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్క్రీన్ షేర్ చేస్తూ. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎసిడిక్ స్ట్రెస్, హైపోక్సియా. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ హైపోక్సియా గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఈ హైపోక్సియా గురించి ఎందుకు ఈ విపరీతంగా ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంట అని. అంటే నీళ్ళల్లో మనం తీసుకున్న ఆహారంలో, అంటే ముఖ్యంగా నీళ్ళల్లో అటువంటి శక్తి కనుక లేకపోతే మనం మళ్ళీ పోయి మినరల్ వాటర్ అనుకొని ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం, దానివల్ల ఇంకా ప్రాబ్లం. సో దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వాటర్లు అలాంటి ఇవి ఉన్నాయి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మనకు తెలియకుండా మనం భయపడేటువంటి విషయాలు. అందుకోసమే ఈ మధ్యకాలం చెప్తున్నారు కదా, ఏమంటే భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఓకే, సో ఏం జరుగుతుంది అంటే, మీరు ఏమేమి వాడాలో డాక్టర్ గారు ఇచ్చిన సరిగ్గా వాడండి. ఎక్కువసేపు టీవీలు చూస్తూ అమ్మో అది జరిగిందంట, అక్కడ వరకు ప్రమాదం జరిగింది, ఇది ఎక్కువగా. అందుకోసం గుర్తుపెట్టుకోండి, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఫియర్ఫుల్ దెన్ ద ఒరిజినల్ రియాలిటీ. రియాలిటీ కంటే ఇమాజినేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే, అమ్మో నేను బయటకు వెళ్తే అని జరుగుతుందేమో అమ్మ అట్లా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా ఉండకండి, మన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి కావాల్సింది యాంటీ ఆక్సిజన్స్, అవన్నీ కూడా కాయగూరలు ఆకుకూరలో ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమిటి, మనం మామూలుగా నిత్యం చూస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి. అంటే ఏంటండి అవి, ముఖ్యంగా మనం ఎదుటి వాళ్ళ మీద కోపం, ఇంకా చెప్పాలి అంటే మనం భయం, ఇంకా చెప్పాలి అంటే తెలియకుండా పక్క వాళ్ళు తాగడం వల్ల వచ్చే స్మోకింగ్, లేదు అంటే పొల్యూషను, ఇలాంటివన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోన్ అవుతాం. ఒక విషయం గురించి ఎక్కువసేపు ఆలోచిస్తున్నా కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోన్ అయితే మనకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడాను పడిపోతాయి. అవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ అని చెప్తూ ఉంటారు కదా. సో అవి యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా మనకి ఎక్కువ దాడి చేస్తుంటాయి. అందుకోసం మనం ఎంత ధైర్యం ఉంటాం. అందు చూసారా, ఏది ఏమున్నా కూడాను మనం మనం మన మనకున్నటువంటి కొంత ఏమంటారు స్పిరిచువల్గా చెప్పండి ధైర్యలక్ష్మి అంటారు. ఏది కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు అంటారు. సో మరి ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే చేయాల్సింది ఏమిటి అంటే, మనం నిజాలు తెలుసుకుంటే చాలు. సో అదే డాక్టర్ బిఎం హెగ్డే కూడా చెప్తుంటారన్నమాట, అనవసరంగా ప్రతిదానికి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎందుకు టెస్టులు చేసుకుంటారు, అవసరం లేదు, నేను టెస్ట్ చేసుకున్న ఒక కార్డియాలజిస్ట్గా చెప్తున్నాను అని అంటారు ఆయన. నేను టెస్ట్ చేసుకున్నా కూడా నాకు కూడా ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదంటే, తెల్లారు లేవగానే బద్ధకం లేకుండా చక్కగా లేచి తిరగగలుగుతున్నాను, లేచి వెళ్ళగలుగుతున్నాను, నా పనులు చేసుకుంటున్నాను అంటే ఐ యామ్ హ్యాపీ. ఆ తర్వాత నిజానికి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు వెళ్ళి టెస్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత ఎప్పుడు మనగ్గా మనం చేసుకోవాల్సిన ఇంకో టెస్ట్ ఏమిటంటే, నేను ఆరోగ్యకరమైనవన్నీ తింటున్నాను, లైవ్ ఫుడ్ తింటున్నానా, ఎక్కువ వేపుళ్ళు తింటున్నానా, ఎక్కువ మసాలాలు వేసుకుంటున్నానా అనేటువంటివి చూసుకోవాలి. సో ఎసిడిక్ స్ట్రెస్ అంతా కూడా దీనికి సంబంధించింది అనమాట, తింటున్న ఫుడ్కి సంబంధించింది. మన ఫుడ్ ఎలా ఉంటుందో మనం అలాగే ఉంటాం. సో అందుకోసం దానికి ఆల్కలైన్ నేచర్ కావాలి. ఆల్కలైన్ నేచర్ ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఇందాక చెప్పిన గ్రీన్ లీవ్స్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, ఎల్లో ఫ్రూట్స్, అంటే మీకు తెలుసు ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడాను మంచివి. హైపోక్సియా అంటే మన నీళ్లు తొందరగా మన బాడీలో అబ్జర్వ్ అయ్యి మన నీళ్ళల్లో మంచి మైక్రోక్లస్టర్స్ కనుక ఉంటే ప్రతి కణానికి కూడాను అది చక్కగా ఏమంటారు కావలసినటువంటి ఆక్సిజన్ సప్లై చేస్తుంది అన్నమాట. ఎందుకు, నీళ్ళలో ఉన్నటువంటివన్నీ కూడాను సజీవ జలము విత్ మినరల్స్. ఈ మినరల్స్ ఏంటంటే ముఖ్యంగా సోడియం, పొటాషియం, ఈ మెగ్నీషియం, ఇవన్నీ కూడా తొందరగా
మన సెల్స్ నుంచి వెళ్ళడం వల్ల మన బాడీలో ప్రతి కణానికి కూడా సరిగ్గా ఆక్సిజన్ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వరకు. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నటువంటి వాటర్ని మీకు ఇప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆపుతాను ఇది చెప్పిన తర్వాత. ఇక్కడ ఏముంది, ఓఆర్పి నెగిటివ్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే మైనస్, పాజిటివ్ ఆక్సిజన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ప్లస్ అన్నమాట. దీన్ని దేంట్లో కొలుస్తారు, కిలోలోనా మీటర్లోనా వాట్స్లోనా? దీన్ని మిల్లీ వోల్ట్స్ లో కొలుస్తారు. ఈ మిల్లీ వోల్ట్స్ లో కొలుస్తున్నటువంటి ఈ యొక్క ఓఆర్పి అంటే ఏమిటి? చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఓఆర్పి అంటే ద ఎనర్జీ లెవెల్స్ ఇన్ దట్ పర్టికులర్ లిక్విడ్. ఆ లిక్విడ్ లో దమ్ముందా లేదా, ఆ లిక్విడ్ లో సగంద ఎనర్జీ ఉందా లేదా అనేటువంటిది, అవి మనం చక్కగా దీంట్లో చూడొచ్చండి. సో దమ్మున్న నీళ్లు కానీ, దమ్మున్నటువంటి గ్రీన్ టీ కానివ్వండి, దమ్మున్నటువంటి విటమిన్ సి కానీ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టగానే నెగిటివ్కి వెళ్ళాలి. నెగిటివ్ చార్జ్ ఉంది అంటే అది మనకి ఒంటికి మంచిది. సో ఇప్పుడు మనం కొన్ని అంటే ముఖ్యంగా మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి నీళ్ళని నేను మీకు ఇక్కడ చూపిస్తాను. దయచేసి నేను ఇక్కడ నా యొక్క షేర్ని ఆపుతాను. ఇక్కడ చూడండి, -100 అంటే గ్రీన్ టీ వచ్చింది, -200, -300, అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని కూడా 200-300 వచ్చాయి, అలాగే స్పోర్ట్స్ డ్రింక్ వెళ్ళేసరికి 400 వచ్చాయి. నేను ఇప్పుడు ఈ స్క్రీన్ షేర్ని స్టాప్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ విండోలో మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఈ గ్లాసెస్ ఉన్నాయండి. ఈ గ్లాసెస్లో చూసినట్లయితే నేను ఇప్పుడు ఇక్కడ మీకు స్ప్రైట్ ఆర్ మేబీ లైక్ చూడండి ఒకసారి. ఇది మనం బాగా ఇష్టపడి కొనుక్కునేటువంటి ఇది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్, ఇదేమిటండి, ఇది మనం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. సో ఇది కూడా తీసుకున్నాం. సో మొట్టమొదట మనం ఈ వాటర్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి మనకు మొట్టమొదట, ఓకే నేను ఇది ఇక్కడ పెడతాను. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరు, ఇదేమో ఇందాక మనం చూసినటువంటి సాఫ్ట్ డ్రింక్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ వాటర్ అన్నమాట. ఇది రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్. ఈ వాటర్లో ఎనర్జీ ఉందని చెప్తున్నాం. సో ఎనర్జీ ఉందని చెప్తే మనం వేలు పెట్టి చూస్తే తెలియదుగా, లేకపోతే ఇలా చూస్తే తెలియదు. మనం చూడాల్సిన దానికి చూడాల్సినటువంటి దాంతో చూడాలి. అంటే మామూలుగా మనకి ఇక్కడ ప్రోబింగ్ రాడ్ ఒకటి ఉంది, ఇక్కడ చివరిలో ఉన్నటువంటిది టైటానియం నిప్ అన్నమాట. ఇది మనకి ఏం చేస్తుందంటే చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటాను, 134 అలా కనబడుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్ప్రైట్లో తీసుకెళ్తాను. ఈ స్ప్రైట్లో తీసుకెళ్తుంటే ఇక్కడ మీరు చాట్ బాక్స్లో రాయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రీడింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అండి. ఇక్కడ 270, ఇక్కడ ఎంత వచ్చిందండి, 284 వచ్చింది. ఓకే, సో ఇక్కడ 289 వచ్చింది. అంటే ఒకవేళ కనుక ఇలాగ ఇంకొక 10-15 సెకండ్లు కనుక పెట్టినట్లయితే ప్రాబబ్లీ ఇట్ మే డెఫినెట్లీ క్రాస్ 300 ఆల్సో. సో ఇది యా, సో ఇది ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ ఇప్పుడు నేను ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఇక్కడ ఉన్న ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఎంత ఉందో చూద్దాం. ఎంత కనబడుతుందండి, చాట్ బాక్స్లో రాయొచ్చు. రిత్విక్ గారు రాశారు, యా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అని చెప్పి. ఇంక్రీజింగ్ అంటే దాని అర్థం ఏమిటి అంటే మన ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ గారు అండ్ ప్రదీప్ కుమార్ గారు రాశారు, యా అది వెళుతోంది. సో ఈ విధంగా వెళుతోంది అంటే దాంట్లో ఇంకా ఎసిడిక్ నేచర్ ఉంది అని అర్థం అనమాట. 250-280 వరకు వెళ్ళింది, ఇది కూడా 300 దాటుతోంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక నేను ఈ బాటిల్లో నుంచి తీశాను, ఏ బాటిల్లో నుంచి, ఎనర్జిక్ కెంగన్ బాటిల్లోంచి.
ఈ నీళ్లు చూద్దాం, ఇవి ఎంతలోకి వెళ్ళే చూద్దాం. ఇది ఎంత ఉందో ఒకసారి దయచేసి చెప్తారండి. గెలాక్సీ J7 శ్రీధర్ గారు, రమణ గారు, మీరందరూ కూడాను. ఓకే, సో ఈ వాటర్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు -400, 500 వెళ్ళింది. మళ్ళా ఇలా కాసేపు పడదాం. వి విల్ చెక్ ఫర్ 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో -460 దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం వీటిని ఒకసారి క్లియర్గా చూద్దాము. మళ్ళీ ఒకసారి ఇది మన స్ప్రైట్లో పెట్టి చూద్దాం ఎంత వచ్చిందో చూద్దాం. చాలా ఫాస్ట్గా పరిగెడుతోంది స్ప్రైట్లో పెట్టాం. ఓకే, సో అలాగే ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇమీడియట్గా మనం ఈ కెంగన్ వాటర్లో పెట్టాం. మళ్ళీ ఎంత ఫాస్ట్గా 430 అలా, అంటే ఎంత క్విక్గా ఇది మానిటర్ చేస్తుంది అనేటిని చూపించడం కోసం అని చెప్పేసి ఇది. సో ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకున్నారు కాబట్టి నేను, మనం దీంట్లో ఎలక్ట్రానిక్ చార్ట్ ఒకటి ఉందండి, ఆ ఎలక్ట్రానిక్ చార్ట్లో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఈ ఎలక్ట్రానిక్ చార్ట్లో ఏముందో చూస్తే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ -100, -200 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందాక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ చూస్తే దాదాపు 280-300 వెళ్ళిపోయింది. అలాగే సోడాల దగ్గరికి వెళ్తే 320 వరకు వెళ్ళిపోయింది. అదే ఈ నీళ్ళ దగ్గరికి వస్తే -420, -440, -500, -550 వరకు కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఈ చార్ట్ చూస్తాము. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్లు చాలా క్లియర్గా చెప్పారు ఏంటి అంటే, ఎక్కడైతే మీరు పూర్తిగా రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, 400 ఉందో, అంటే +400 అండి, -400 కాదు. అంటే ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఒక 1 లీటర్ నీళ్లు కనుక తాగితే ఒక ఎలక్ట్రాన్. ఎందుకంటే ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట ఎలక్ట్రాన్స్. అంటే మనకు కావాల్సినవి కొన్ని బిలియన్లు, అంటే బిలియన్ కాదు సారీ ట్రిలియన్ సెల్స్ మనకు ఉన్నాయి. ఒక బిలియన్ అంటేనే 37,000 కోట్లు అనుకుంటాను. సో అలాంటిది కొన్ని ట్రిలియన్ సెల్స్ మన బాడీలో ఉంటే కొన్ని బిలియన్ల ఫ్రీ రాడికల్స్ మనకి వస్తూ ఉంటాయి. మరి ఈ బిలియన్ల ఫ్రీ రాడికల్స్ తట్టుకోవాలి అంటే మనకు కూడా బిలియన్లు లేదా ట్రిలియన్ల శక్తి ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. అవి మనం ఎన్ని తింటే రావాలి. అందుకోసమే నేను ఇందాక చెప్పాను ఈ నీళ్ల యొక్క ఈక్వలెన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చూపించినటువంటి మామూలుగా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అరౌండ్ 300 ఏదో వచ్చింది. అంటే +300 కనుక వస్తే 10 ఎలక్ట్రాన్స్. పోనీ 280 చూపించింది అనుకుందాం, అప్పుడు కూడా 100 ఎలక్ట్రాన్స్ మాత్రమే వస్తాయి. ఈ వాటర్ -లో చూపించింది, -13 చూపిస్తేనే 10^7 అంటే 1 పక్కన 7 సున్నాలు, దాన్ని 1 crore అంటారు. ఇది ఎంత చూపించిందండి, 450, 480 వెళ్ళింది. అక్కడ మీరు చూడండి, -367 అంటే 10^13. 10^7 అంటే 1 crore, 10^8 అంటే 10 crores, 10^9 అంటే 100 crores, 10^10 అంటే 10,000 crores. అంటే ఈ ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఓకే, మనకి కొన్ని 100,000 కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్తాయి. ఇది మనకి ఆరోగ్యంగా ఉంచడానికి. సో ఇక్కడ మీరు మళ్ళీ చూస్తే ఇక్కడ ఒక చిన్న ఈక్వలెన్స్ చూపిస్తున్నారన్నమాట. ఈ నీళ్ళట, ఈ ఒక్క గ్లాస్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తాగినవి, ఈ నీళ్ళు ఒక గ్లాస్ తాగితే ఎంతటి సమానం అని చెప్తున్నారు అంటే, అక్కడ చూపిస్తున్నటువంటి 16 గ్లాసుల గ్రీన్ టీకి సమానం. ఏమండి 16 గ్లాసుల గ్రీన్ టీ అంటే, ఒక ఒక గ్రీన్ టీ బ్యాగ్ ఎంతండి, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? నా దగ్గర గ్రీన్ టీ బ్యాగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. యా, హియర్ ఇస్ ఎ గ్రీన్ టీ బ్యాగ్. దీంట్లో నుంచి ఒక గ్రీన్ టీ ప్యాకెట్ మీకు తీస్తాను. ఓకే, ఇది ఒక గ్రీన్ టీ బ్యాగ్, సారీ శాచే. ఇది 5 రూపాయలు పడుతుందండి, 100 రూపాయలకు 20 వస్తున్నాయి. మరి ఈ గ్రీన్ శాచే ఏవైతే, ఇది ఒక గ్లాస్ నీళ్ళకి 16 గ్లాసుల గ్రీన్ టీకి సమానం. అంటే 16 × 5 ఎన్ని రూపాయలతో సమానం సార్? ఒకసారి మీరు మీ యొక్క చాట్ బాక్స్లో పెట్టండి ఒకసారి దయచేసి. ఒక గ్రీన్ టీ శాచే వాల్యూ 5 రూపాయలండి. 5 రూపాయలు అయితే మరి ఒక గ్లాస్ కెంగన్ వాటర్ అనేటువంటిది 16 గ్లాసుల గ్రీన్ టీకి సమానం. అంటే ఒక గ్లాస్ నీళ్ళు మనం ఎంత పెట్టి కొనాలి అప్పుడు, దాని యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఉన్నట్టు లెక్క. యా, సో ఎన్ని అంటే 16 × 5 అండి, 80 రూపాయలు పెట్టి కొనాలి ఏంటి ఒక గ్లాస్ నీళ్ళు. సో అంటే ఇక్కడ మన అర్థం, యా, తన్మయ్ గారు తర్వాత సాగర్ గారు వాళ్ళందరూ చాలా చక్కగా
రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మనం ఒక గ్లాస్ నీళ్ళు 80 రూపాయల ఒక గ్లాస్ నీళ్ళు అంటే ఒక 16 గ్రీన్ మన గ్రీన్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అన్ని యాంటీఆక్సిడెంట్స్ వీ విల్ గెట్ ఇన్ వన్ గ్లాస్ ఆఫ్ కంగన్ వాటర్, దట్ ఈస్ అ రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్. అంటే మనం రోజుకి ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతామండి? 2, 3, 4, 5, 10, 15, 20 కనీసం 10 గ్లాసులు నీళ్ళు అయితే తాగుతాం కదండి. 10 గ్లాసుల నీళ్లు అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 10 గ్లాసులు ఒక గ్లాస్ నీళ్లు ఈజ్ ఈక్వల్ టు 80 రూపాయలు అంటే 10 గ్లాసులు అంటే 800 రూపాయలు. మన ఇంట్లో ఇద్దరుంటే 1600 రూపాయల వర్త్ అయిన యాంటీఆక్సిడెంట్స్ నీళ్లు మనం తాగుతున్నట్టు లెక్క. మన ఇంట్లో కనీసం ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు అనుకోండి, అప్పుడు ఎంత? 8 x 4 = 32, 3200 రూపాయల వర్త్ అయిన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నటువంటి నీళ్లు తాగుతున్నాం. నమ్మబుద్ధి అవ్వట్లేదు అసలు. 3200 అంటే నెలకి ఎంత ఎంతండి? 90,000 రూపాయల వర్త్ అయిన యాంటీఆక్సిడెంట్స్ మనం తాగుతున్నాం. లాస్ట్ టైం ఇలాగే చెప్తున్నా ఒక ఆవిడ అన్నారు, అయితే ఏమంటే మీరు అన్నట్టుగా ఏంటంటే మనం అన్ని మానేసి శుభ్రంగా నీళ్లు తాగితే సరిపోతుంటారు అంతేనా మీరు అనేది అన్నారు ఆవిడ. అంటే అవునమ్మా, అన్నీ మానేయమని చెప్పడం లేదు, దాంతోపాటు ఇది మరి అలా ఎట్లా మాట్లాడుతున్నారు అని ఒక మాట చెప్పాను. మీ మొక్కకి బాగా ఎరువేసేయండి, నీళ్లు పెట్టకండి, అప్పుడు మొక్క బతుకుతుందా? బతకదు. లేదండి ఆ మొక్కకు నీళ్లు పోస్తాను, ఇంట్లో కడిగిన నీళ్లు, లేకపోతే మన బట్టలు తుక్కున్న నీళ్లు, తర్వాత కాలుష్యం ఉన్న నీళ్లు అవన్నీ కూడా దానికి పెడతాను, అప్పుడు మొక్క బతుకుతుందా? ఉండదు. మరి మీ బాడీకి ఎలాంటి నీళ్ళు ఇవ్వాలి? అలాగే మీ ఇష్టం వచ్చిన నీళ్లు కాకుండా ఈ నీళ్లు కనుక తాగితే మీరు ఎక్కువ ఎనర్జీగా ఉంటారు. అంత ఎనర్జీ మనకు అవసరం అంటారా? అంటారు. ఏమంటే రోజుకు 2 అరటిపళ్ళు తినమంటే తినరు, 2 అరటిపళ్ళు తినమంటే తినరు, పోనీ పచ్చి ఆకుకూరలు తినరు. మరి ఏమీ తినకుండా మనం ఏం చేయాలంటే, అవి తిన్నా తినకపోయినా కూడా మనం తప్పకుండా చేసేది ఒకటి ఉంది, నీళ్ళు అయితే తాగుతాం, కంపల్సరీ తాగుతాం. ఆ నీళ్ళల్లోనే జీవం లేకపోతే వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్, ఎయిదర్ యు ఆర్ డ్రింకింగ్ గుడ్ వాటర్ ఆర్ డెడ్ వాటర్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ గుడ్ వాటర్, థ్యాంక్ గాడ్. ఇఫ్ ఇట్స్ ఎ డెడ్ వాటర్, మే గాడ్ బ్లెస్ యూ, సేవ్ యూ. ఇంతకంటే నేను చెప్పలేను. అయితే దీనికి ఇంకో టెస్ట్ కూడా ఉంది. ఇక్కడ చాలా చెప్పారు ఏంటంటే, ఒక గ్లాస్ నీళ్ళు ఇంత వర్త్ ఉంటుంది అని చెప్పి షిమాటా యూనివర్సిటీలో వాళ్ళు చెప్పారు. ఇక్కడ మీకు ఇంకోటి పిహెచ్ వాల్యూ. పిహెచ్ వాల్యూ దేనికి? పిహెచ్, పొటెన్షియల్ హైడ్రోజన్. ఇదేమిటి అంటే, ఇటు పక్కన సిక్నెస్ చూపిస్తున్న పక్కన ఓహెచ్ మీకు నెగిటివ్ చూపిస్తోంది. అంటే ఎప్పుడైతే 7 కంటే మించితే బ్లూ, తర్వాత పర్పుల్ కలరు, ఆ తర్వాత ఇండిగో కలరు, ఆ తర్వాత అలా వెళితే అదంతా కూడా మనకు స్ట్రెంగ్త్, పాజిటివ్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. సిక్నెస్ అనుకోండి, మనకి గ్రీనిష్ ఎల్లో, ఎల్లో, ఆ తర్వాత రెడ్ ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ మనకి చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వాటర్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందాక చూపించాను కదా వాటర్, మనం చూపించగానే మనకి ఏం తెలియదు. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను. స్టాప్ చేసి మళ్ళీ మీకు ఒకసారి ఇందాక చూపించినటువంటి వాటర్లో నా దగ్గర ఉన్నటువంటి ఈ చిన్నప్పుడు మనం చదువుకున్నాం చూసారా, దాన్ని ఏమంటారండి, లిట్మస్ టెస్ట్. ఆ లిట్మస్ టెస్ట్ని మళ్ళీ ఒకసారి మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. జస్ట్ గో త్రూ దిస్. యా, ఇక్కడ ఒక 3 డ్రాప్స్ వేశాను, ఇక్కడ ఒక 3 డ్రాప్స్ వేస్తున్నానండి, ఇక్కడ కూడా ఒక 3 డ్రాప్స్ వేస్తున్నాను. ఇక్కడ ఉన్న కలర్స్ ఎలా మారిపోయాయో చూశారు కదా. ఓకే, సో ఈ వాటరు ఎందుకు ఇలాగా ఈ కలర్లోకి వచ్చింది? మరి మనం డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి వాటర్ ఎల్లోయిష్ గ్రీన్గా ఎందుకు వచ్చింది? మనకి ఏంటో బ్రహ్మాండంగా చాలా ఎనర్జీ వచ్చేస్తుందంట అనుకునేటువంటి ఈ గ్లాసుల్లో ఈ కలర్ ఎందుకు వచ్చింది? తీసేస్తే మీకు ఈ కలర్ మరింత బాగా కనబడుతుంది. ఇది తీసేస్తాను, ఈ కలర్ బాగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా తీస్తాను, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వాటర్ అంతా కూడాను ఇప్పటివరకు బాగానే ఉన్నాయి. ఛార్జెస్ ఇది వచ్చేసరికి నెగిటివ్ వచ్చింది, -480, -520 వరకు. ఇదేమో 360, 300 అలాగ పడిపోయి మళ్ళీ 300కి ఎక్కడికో ఆగింది. ఇదేమో 350, 380 అలాగ 400 గడిపోయింది. అంటే ఇదంతా పాజిటివ్ ఛార్జ్లో ఉంది, మంచిది కాదు ఆరోగ్యానికి. ఇది నెగిటివ్ ఛార్జ్లో ఉంది, మనకి మంచిది అంతే. ఏమంటే ఇంత మంచిది మనకు అవసరం లేదండి, ఇలాగ తాగితే మరీ మనం సెన్సిటివ్ అయిపోమా, మళ్ళీ మనం బయటికి వెళ్ళినంత ఇబ్బంది కదా అని చాలామంది అంటుంటారు. ఇబ్బంది కాదండి, కాకపోతే అదే మెరుగా కూల్ డ్రింక్ తాగితే మాత్రం అది విషం వేసుకున్నట్టుగానే లెక్క. నేను ఇప్పుడు చూపిస్తాను, ఈ నీళ్లు మీరు వెళ్ళి తాగారు,
ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ నీళ్లు తాగా చూడండి ఏమవుతుందో, ఇట్ హస్ టర్న్ టు బ్లూ. ఆహా ఇది తాగుతున్నాం కదా మనకేం పర్వాలేదు అనుకోని ఇది కనుక తాగారనుకోండి, ఇక్కడ చూడండి కొంచెం ఒక ఒక డ్రాప్ వేస్తాను మొత్తం కళ్ళంతా మాడిపోయింది, పూర్తిగా పాడైపోయింది, అది పూర్తిగా ఎల్లో వెళ్ళిపోయింది. లేదండి ఈ నీళ్ళు తాగుతున్నాం కదా అని తాగుతాం, ఇది విషయం అని చెప్తున్నాడుగా, మళ్ళీ తాగారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో టర్న్ టు దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కలర్, అదేమిటి పూర్తిగా ఎల్లోయిష్ ఆరెంజ్ గా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఈ వాటర్ అనేటి సారీ ఈ కూల్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేటువంటివి అంత పవర్ఫుల్ గా ఉంటాయి, అదే అంత మనకి మంచిది కాదు అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. అలాగే ఈ పొటెన్షియల్ హైడ్రోజన్ పిహెచ్ వాల్యూస్ ఎప్పుడైతే మన వాటర్లో ఉంటాయో వీటితో పాటుగా, అంటే నెగిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఎనర్జీతో పాటుగా ఇవి కూడా ఉంటే మనకి మంచిదండి. రైట్, ఇప్పుడు ఇంకొక టెస్ట్ ఏమిటంటే మనం ఇష్టపడేటువంటి ఈ గ్రీన్ టీ, ఈ గ్రీన్ టీ ఎలా తీద్దాం. ఎందుకు గ్రీన్ టీ అంటానంటే మన బాడీలోకి ఎంత క్విక్గా అబ్జార్ప్షన్ అవుతుంది అని చెప్పడానికి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వేస్తున్నానండి ఇది, దీంట్లో ఈ నీళ్లు పోస్తున్నాను, జస్ట్ తీసేసానండి అంతే, ఇంకొన్ని పోస్తాను. ఇక్కడ ఏమీ లేదు, ఏం కాలేదు. ఈ నీళ్ళని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ అయోనైజ్డ్ వాటర్ని ఇప్పటిదాకా నేను చెప్తున్నాను కదా ఇది పోస్తాను, అది ఎంత తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుందో చూడండి. సో దాని యొక్క కలర్ పూర్తిగా మారిపోయింది. సో మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నానింది కదా దానివల్ల వచ్చిందేమో అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇదేం జరిగిందో. మరి ఇక్కడ రాలేదే, అంటే ఉన్నది దీంట్లో సారం పోయిందేమో అని అనుకుంటే అట్లా అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, 1, 2, 3, 4, 5 times దీన్ని డిప్ చేసి చూపించానండి. అంటే జనరల్గా ఒక ఒక ఇదే ఉంటుందంటే అయిపోయింది దీంట్లో మొత్తం సారం పోయింది దీంట్లో వచ్చేసింది అని. నేను వాట్ ఐ డూ ఇస్ దిస్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి ఐ విల్ టేక్ దిస్. ఇప్పుడు ఈ బ్యాగ్ని మళ్ళీ దీంట్లో వేద్దాం, వేసి మళ్ళీ ఈ నీళ్ళను ఒకసారి పోస్ట్ చూద్దాం, ఏమైనా మనకి కలర్ డిఫరెన్స్ వస్తుందా లేదా, ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఇప్పుడు సేమ్, ఇది ఇంకా నేను ఏమి డిప్ చేయలేదు, ఇప్పుడు డిప్ చేస్తాను 1, 2, 3, 4, 5 ఇది దీనికి సంబంధించినంత వరకు. అంటే చాలా క్లియర్గా ఈ మైక్రో క్లస్టర్స్ అనేటువంటిది దీంట్లో చాలా క్లియర్గా ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎంత తొందరగా అబ్జార్బ్ అయిపోయి ఆపాద మస్తకం తొందరగా ప్రతి ఒక్క కణ కణానికి కూడాను చక్కటి ఆక్సిజన్ అది సప్లై చేస్తుంది. ఎందుకంటే నీళ్ళల్లో నుంచే ఎక్కువగా మన బాడీకి మనకి ఆక్సిజన్ సప్లై అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ అండ్ క్విక్కెస్ట్ ట్రాన్స్పోర్టర్ ఇన్ ద బాడీ. సో కాబట్టి మిత్రులారా ఈ ఒక సిస్టమ్ అర్థం చేసుకోండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఆక్సిజన్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ చాలామంది అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైడ్రోజన్ రిచ్ వాటర్. If you drink this water within 12 minutes meeku poorthiga changes kanapadtayi, alage mee body oka oxygen levels perugutayani scientific ga prove ayindi. Janalu oximeter pettukoni kuda ee madhyana chustunaru, appudappudu naaku anipistundi ilanti prayogalu jarigithe tappa chustukunte tappichi meeku aa yokka vishayam teliyadu. Okay, now again I am going to share the screen. Ippudu indaga nenu choopichinatuvanti danni అక్కడ పీటర్ ఆగ్రే నోబెల్ ప్రైజ్ విన్నర్ అతను ఏమన్నారో మీకు చూపిస్తాను. డాక్టర్ ఓటో హెన్రీ చిందాక పిహెచ్ మనం కలర్లు వచ్చే చూసారా, అతను ఏమంటారంటే క్యాన్సరస్ టిష్యూస్ అంటే అర్థం ఏమిటి అంటే దాంట్లో 35% వరకు డిప్రైవ్ ఆఫ్ అ సెల్ 35% ఆఫ్ ఆక్సిజన్ ఫర్ 48 hours. ఏదైనా సెల్కి 48 గంటలు కనుక సరి అయినటువంటి ఆక్సిజన్ వెళ్ళకపోతే ఆ యొక్క సెల్ కంప్లీట్గా క్యాన్సరస్గా మారిపోవడానికి అవుతుందని నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్పారు, ఇప్పుడు మనం చెప్పేది కాదు. అలాగే ఇందాక చెప్పిన డాక్టర్ పీటర్ ఆగ్రే ఇతను ఏం చేశారంటే వాటర్ ఈజ్ ద బెస్ట్ ప్లంబింగ్ సిస్టమ్ ఇన్ అవర్
ఈ వాటర్ తాగడం వలన జరిగేటువంటి మంచివి ఏమిటి అనేటువంటివి క్లినికల్ గా ఆయన తన క్లినిక్ లో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ హిరోమి షిన్యా, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఎండోస్కోపీ సర్జన్ అండ్ ఫాదర్ ఆఫ్ కొలోనోస్కోపీ. కొలోనోస్కోపీస్ 375,000 కొలోనోస్కోపీస్ చేసినటువంటి కొలోనోస్కోపీ పితామహుడు, ఇంకంతకంటే ఏం చెప్పలేను. సో ఇదండి దీనికి సంబంధించిన వరకు ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రయోగంలో గనక చూసినట్లయితే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ నీళ్లు తాగిన తర్వాత ఆ ఏమంటారు ఆ కొలోన్ అంటే పెద్ద ప్రేగు దాని యొక్క క్లారిటీ అంటే అది ఎంత క్లీన్ అవుతుందో ఎంత క్లెన్స్ అవుతుందో అనేది చూపించడానికి చాలా టెస్టిమోనీస్ పంపించారు ఆయన. ఆ టెస్టిమోనీస్ లో భాగంగానే ఇక్కడ కొన్ని మీకు చూపిస్తున్నాను. కొలోన్ క్యాన్సర్ పేషెంట్ విత్ కొలోన్ ఆఫ్టర్ కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఏమిటి అంటే ఆల్రెడీ క్యాన్సర్ కణాలను మాత్రమే కాకుండా మిగతా కణాలను కూడా చంపేస్తుంది అది సంగతి. ఓకే సో ఫ్రెండ్స్, 3 నెలలు వాటర్ తాగిన తర్వాత కీమోథెరపీ నుంచి బయటపడిన తర్వాత వచ్చినటువంటిది, ఆ తర్వాత అంటే ఒక క్రానిక్ కాన్స్టిపేషన్ యొక్క పెద్ద ప్రేగు కొలోన్ చూస్తే ఇలా ఉంటుంది. అది 3 నెలలు ఈ వాటర్ తాగిన తర్వాత రెగ్యులర్గా అంత క్లీన్ అయిపోతుంది. ఓకే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినటువంటి 45 సంవత్సరాల మహిళ యొక్క కొలోన్ ఈ విధంగా ఉందండి. ఆవిడ వాటర్ ఈ థెరపీని ఒక ఇంపార్టెంట్ వాటర్ ప్రోటోకాల్ థెరపీ లాగా ఇచ్చినటువంటి డాక్టర్ హిరోమి షిన్యా పంపించినటువంటి టెస్టిమోనీస్ ఆయన చెప్పినటువంటి థెరపీలో ఇది అనమాట. అంటే ఈ విధంగా ఇలాగా ఈ వాటరు ఒక 3 నెలలు వాడిన తర్వాత మీ బాడీలో మార్పులు తెస్తుందని ఆయన హిరోమి షిన్యా చెప్తున్నారు. అంటే రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్ అనేటువంటిది లేదా హైడ్రోజన్ రిచ్ వాటర్ అనేటువంటిది ఇలాగ పనిచేస్తుంది అని జనరిక్ గా చెప్తున్నారు. అది అర్థం మనం చేసుకోవాల్సింది. ఓకే తర్వాత అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ యొక్క వాటర్ మీద చాలా రీసెర్చ్ చేశారండి వాళ్ళ సైంటిస్ట్ డాక్టర్స్. అయితే వాళ్ళు ఏం చేశారంటే అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ కోసం అని క్యూర్ కోసం ఎలాంటివి చెప్పాలి అని వాళ్ళ ఒక 10 న్యాచురల్ గా దొరికే వాటిని చెప్పారు. సూపర్ ఫుడ్ మొరింగా అండ్ హై పొటెన్సీ ఆలో. అంటే మొరింగా అంటే ఏమిటండి, మనకి చూస్తున్నటువంటి మునగ ఆకు, మునగ పొడి, మునక్కాయ. అలాగే ఆలో అంటే కలబంద, అంటే అవి కూడాను 6 అడుగులు పెరిగే పెద్ద పెద్ద కలబంద అనమాట. మంచి హీట్లో మంచి ఎండలో పెరిగేటువంటివి. అంటే కలబందలో కూడా 2,500 రకాలు ఉన్నాయండి. సో వాటిలో ఒక మంచి మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా బాగా పనిచేస్తాయి, వాటిలో ఇంకా బాగా ఉన్నవి ఇంకా బాగా పనిచేస్తాయి అనమాట. సో అలాగే అయనైజ్డ్ వాటర్, అంటే ఈ అయనైజ్డ్ వాటర్ అనేటువంటిది రీస్ట్రక్చర్ అనేది జనరిక్గా చెప్పకుండా ఇంకా వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు దీని గురించి, ఎందుకంటే అయనైజ్డ్ వాటర్ని తయారు చేసి మొట్టమొదట ప్రపంచానికి చూపించినటువంటిది పయనీరింగ్ కంపెనీ ఈ ఎనర్జిక్ కంగన్. సో కాబట్టి దీని వాళ్ళ పేరు కూడా రాశారు, అది చాలా గొప్ప విషయం అనమాట. సో అంటే డాక్టర్లు ఎప్పుడైనా మా దగ్గరికి వెళ్ళినప్పుడు పారాసెటమాల్ వేసుకోవాలి అని చెప్తారే తప్పించి నువ్వు డోలో వేసుకోవాలి, క్రోసిన్ వేసుకోవాలి, అలాగా కంపెనీల పేరుతో ఉన్నటువంటి లింక్ చేయరు. అలాగే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్, ఆల్కలైన్ వాటర్ కాదు. మళ్ళీ సొన్నం వేసుకుంటే కూడా ఆల్కలైన్ అయిపోతుంది అంటే గోమూత్రం కూడా ఆల్కలైనే తాగలేం కదా. ఓకే సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇలాగ అంటే ఈ మెషిన్ చేస్తుంది ఏమిటి, సింపుల్గా చెప్పాలి అంటే మీ నీళ్లు దానికి ఇచ్చిన తర్వాత దాంట్లోనే ఎసిడిక్ మినరల్స్ని తీసేస్తుంది, తీసేసి మీకు కావాల్సిన మినరల్స్ని వస్తుంది. అలాగే మీకు ఏదైతే కావాలో మీ బాడీకి కావాల్సిన మైక్రో క్లస్టరింగ్ అందిస్తుంది, అది చేస్తున్న పని అంతే. ఇదిగోండి ఇది ఆ యొక్క అద్భుతమైనటువంటి మెషిన్. ఓకే ఈ మెషిన్ దీంట్లో ఒక పుష్ బటన్, ఒక బటన్ నొక్కితే మీకు ఒక రకమైన వాటరు, ఇంకొక బటన్ నొక్కితే ఇంకొక, అలాగ 5 రకాలైన వాటర్స్ వస్తాయి. ఆ వాటర్స్ ఏంటో కూడా మనం చూద్దాం. దీంతో ఈ యొక్క కార్యక్రమం అయిపోతుంది. నౌ ఇదిగోండి ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటర్లో స్ట్రాంగ్ వాటర్, కెంగన్ వాటర్ ఓకే క్లీన్ వాటర్, బ్యూటీ వాటర్ అని రకాలు ఉన్నాయండి. స్ట్రాంగ్ కెంగన్ వాటర్ అంటే 11 pH అనమాట. ఇందాక చూసిన pH స్కేల్లో ఏముంది, 14 pH ఉంది, ఇది 11 pH. ఈ 11 లేదా 11.5 స్ట్రాంగ్ కెంగన్ వాటర్ pH కనుక ఉంటే
ఆ కింద హోస్ నుంచి వచ్చేది 2.5 వాటర్, అది కూడా శానిటైజేషన్ పర్పస్ కి వాటికి పనికొస్తుంది. ఇదేంటంటే కూరగాయలు కనుక్కోవడానికి, లేకపోతే హార్డ్ సర్ఫేస్, తర్వాత జిడ్డు అలాంటివి ఉన్న వాటికి ఇది పనికొస్తుంది. అందుకోసం ఫుడ్ ప్రిపరేషన్లోను బాడీకి కూడాను ఇవన్నీ కూడా పనికొస్తాయి. అలాగే స్టెయిన్ రిమూవల్కి 11.5 పనికొస్తుంది, డిష్ క్లీనింగ్కి పనికొస్తుంది. సో ఇలాగా ఈ వాటర్ పనికొస్తుంది. ఈ 8.5 to 9.5 అనేటువంటిది మన హెల్త్కి తాగడానికి ప్లస్ వండుకోవడానికి పనికొచ్చేటువంటిది. వీలైనంత వరకు మన ఫుడ్ని చాలా అబ్జార్బ్ చేసి చాలా మంచి టేస్ట్ వస్తుంది వాటర్తో కనుక మీరు వంటలు వండుకుంటే. అలాగే నీళ్లు తాగడానికి, తర్వాత మన ఫుడ్ ప్రిపరేషన్కి అని చెప్పాను కదా, ఇవన్నీ కూడాను మనకి నిత్యం మనం చేసుకుంటున్నటువంటి వాటికి బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత మనకు ఉండేటువంటి మరొక వాటర్ ఏంటంటే, అని ఈ వాటర్లో ఇంకొక గుణం ఏంటంటే, ఇది ఎప్పుడైతే మనం ప్లాంట్స్ మీద వేస్తామో, నీళ్ళకి మొక్కలు జల్లుతామో, లేదా వాడిపోయిన వాటి మీద జల్లుతామో, చాలా అద్భుతంగా అవి బ్లూమింగ్ లాగా అవుతాయి. తర్వాత క్లీన్ వాటర్ ఒకటి ఉంది, ఇది మెడిసిన్స్ వేసుకోవడానికి, చిన్నపిల్లలకి బేబీ ఫుడ్ ఇవ్వడానికి ఇవి చాలా బాగా ఉపకరిస్తాయి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వాటర్ గురించి మనం తెలుసుకుంటున్నాము. దీంట్లో ఇంకొక బటన్ ఉంది, అది 4.5 వాటర్ అన్నమాట, బ్యూటీ వాటర్ అంటే. ఈ బ్యూటీ వాటర్ యొక్క ముఖ్యమైన ఏదేంటంటే, ఇట్ యాక్ట్స్ లైక్ యాస్ట్రింజెంట్. బయట మనం బ్యూటీ షోరూమ్ వెళ్తాం కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు చాలా ఖరీదైన స్ప్రేస్ మనకి ఇస్తారు, దాంట్లో యాస్ట్రింజెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తలస్నానం చేసుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. అలాగే మన మొహం మీద ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్తో ఎగ్జామ్ అలాంటివి ఉంటాయి కదా, ఐ బ్యాగ్స్ ఉన్నటువంటివి, ఏమైనా మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే కూడా వీటితో చక్కగా పోతాయి. ఎందుకంటే స్కిన్ పిహెచ్ 5.5 తగ్గట్టుగా ఉండి చాలా ఫ్రెష్నెస్ మనకి ఇస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటిది. అలాగే మనకి వచ్చేటువంటి వాటర్లో ఈ 2.5 వాటర్ ఇవన్నీ కూడా క్లీనింగ్కి బాగా పనికొస్తుంది. తర్వాత ఫ్రోజన్ ఫుడ్ మీద, అలాగే ముఖ్యంగా మనకి ఏమైనా ఎగ్జిమా లాంటివి ఉన్నా 2.5 వాటర్ శానిటైజేషన్, అంటే మన బయట ఆల్కహాలిక్ శానిటైజేషన్స్ కాకుండా ఇది వాడుకుంటే మీకు 99.99% ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రీ, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రీ అవుతాయి, చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి శానిటైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వరల్డ్ క్వాలిటీ అసోసియేషన్ వాళ్ళు దీనికి గోల్డ్ సీల్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఉన్నాయి చూసారా, ఈ మూడు కూడా దీంట్లో ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి మెషిన్స్. ఇవన్నీ కూడా పోర్టబుల్గా చిన్నగంటే వీలైతే మీరు మీ సూట్ కేసులో చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు. ఒక 6 కిలోల వెయిట్ ఉంటాయి, దాంట్లో రకరకాలుగా ఉన్నాయి అవి, 6 ప్లేట్స్, 7 ప్లేట్స్, 8 ప్లేట్స్ ఇట్లాగనమాట. సో ఇలాగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వాటర్లో 4 ప్లేట్స్ ఉన్నవి ఉన్నాయి, అది 2,18,000 అండి. తర్వాత 2,77,007 ప్లేట్స్, అయితే ఇది 15 సంవత్సరాల వ్యారంటీ ఉంటే అది 20 సంవత్సరాల వ్యారంటీ, 20-25 సంవత్సరాల లైఫ్ టైం ఉంది. వ్యారంటీ ఏమో 5 సంవత్సరాలు, ఇక్కడ వ్యారంటీ మీకు 3 ఇయర్స్. అంటే ఈ వ్యారంటీ పీరియడ్ ఎప్పుడైనా ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా ఇర్రిపేరబుల్గా అనుకుంటే ఎక్స్చేంజ్ కూడా చేస్తారు. తర్వాత కొంచెం ఆస్థెటిక్ మోడల్గా చక్కగా ఉంది, ఏదో విస్త్రిగా కనబడుతుంది అంటే, అందంగా కనబడుతుంది అంటే ఈ 11 8, దాంట్లో 8 ప్లేట్స్ ఉంటాయి, అది 5 ఇయర్స్, దానికి కూడా వ్యారంటీ ఇచ్చారు. సో దీంట్లో కూడాను చక్కటి, ఇందాక మనం చెప్పినటువంటి అన్ని రకాలైన వాటర్లు దీంట్లో వస్తాయి. ఇప్పుడు మనకి సార్ ఇప్పుడు ఇంతకీ ఏది తీసుకోవాలి అని, ఏది తీసుకున్నా ఒకటేనండి. ఇప్పుడు మన ఇంట్లో టెలివిజన్ ఉందనుకోండి, టెలివిజన్లో మనకి పిక్సెల్స్ డిఫర్ అవుతాయి, తర్వాత లుక్ అనేటువంటిది ఇది ఉంటుంది, కానీ అన్నిట్లో అన్ని ట్రాన్స్మిషన్స్ వస్తాయి. ఈ సినిమా అక్కడ కనబడుతుంది, ఆ సినిమా కనబడుతుంది, మన ఇష్టం, మనకున్నటువంటి పాకెట్ని బట్టి, మనకున్న ఇష్టాన్ని బట్టి మనం కాల్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పెద్ద మోడల్స్లో ఏంటంటే ఎక్కువ టైటానియం మెడికల్ గ్రేడెడ్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో ఓఆర్పి నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉండాలి, ఎక్కువగా ఉంటే మంచిది. ఒకవేళ మీరు నీళ్ళు ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి 3-4 రోజులు అయినా కూడాను అంత తొందరగా నెగిటివ్ ఛార్జ్ తగ్గదు, లేకపోతే ఆ రోజు నీళ్లు ఆ రోజు వాడుకోవడం మంచిది. ఓకే, సో లేదు అంటే ఇంకా అయితే ఇంకో రోజుకి మా వాడుకోవడానికి మంచిది. సో ఇది దీనికి సంబంధించింది. చివరిలో 3,97,000 ఇదంతా, ఇదేమో దేనికి సంబంధించింది అంటే కొంచెం క్లినికల్ పర్పస్ కోసం అని, ఎక్కువ మంది కనుక ఇంట్లో ఉంటే వాడుకోవడానికి. నార్మల్ ఫ్యామిలీస్ అనుకున్నట్లయితే 2,18,000, అబౌవ్ మిడిల్ క్లాస్ అనుకుంటే 2,77,000. ఎస్, ఐఎమ్ అబౌవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ అని అనుకుంటే 3.43. ఏమండి మాది పెద్ద ఫ్యామిలీ, ఈవెంతో మేము అబౌవ్ మిడిల్ క్లాస్ అని వెళ్దాం, ఎస్ గుడ్, యూ కెన్ గో విత్ దిస్.
సో అన్నిట్లో అన్ని రకాలు కూడా వస్తాయండి. అయితే ఇక్కడ రాగానే ఏంటండి నీళ్ళ కింద పెట్టాలా అని అడుగునే వాళ్ళు ఉంటారు. నీళ్ళకి కాదండి ఇక్కడ పెట్టేది, మీ ఆరోగ్యానికి పెడుతున్నారు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చూపించినప్పుడు ఏం చెప్పాను అంటే చాలా క్లియర్గా చెప్పాను, అక్కడ మనం ఏదైతే వాటర్ ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయో అది 16 గ్లాసుల గ్రీన్ టీకి సమానం అని చెప్పాను. 16 గ్లాసుల గ్రీన్ టీకి సమానం అంటే దాని అర్థం ఏంటి అని అంటే 80 రూపాయలు సమానం అన్నా. అది నెలకు ఎంత అవుతుంది ఒక నలుగురు తాగితే అంటే ఒక గ్లాసు నీళ్లు ఒక 10 గ్లాసు నీళ్లు ఒకళ్ళు తాగితే 800 రూపాయలు, నలుగురు తాగితే 3200 రూపాయలు నెల వారాన రోజుకి అయితే దాదాపుగా 3 × 30 90,000 సంవత్సరానికి 10 లక్షల చిల్లర. అంటే ఇక్కడ ఉన్నటువంటి మెషిన్స్ అన్నీ కూడా మనకి చాలా అండర్ ప్రైస్లో వచ్చినట్టు లెక్క అనమాట, చాలా తక్కువ ప్రైస్కి వచ్చినట్టుగా లెక్క. సో ఆ విధంగా కనుక మనం ఆలోచించినట్లయితే దెన్ మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ మెషిన్స్ మనం కొనుక్కొని వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, ఇంటో ఇంటికి ఒక ఆరోగ్య దేవతను తెచ్చుకున్నట్టుగా మనం ఫీల్ అవుతాము అని. అయితే చాలామంది ఏమంటారంటే తన గురించి ఆలోచించడం మానేసి ఏమండి సామాన్యులు కొనుక్కోవడం చాలా కష్టం అండి అంటారు. సామాన్యుడు కొనుక్కోవడం అంటే సామాన్యుడు ఐసీయూలో ఉండడండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఐసీయూకి ఒక్కొక్క రోజుకి 100,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి సామాన్యుడు ఉండగలుగుతాడా? ఉండట్లేదు. మిగతా కార్డులు పథకాలు ఏవి కూడా పనిచేయట్లేదు. అవి 1 లక్ష రూపాయల దాకా ఇస్తున్నారు, మీ తర్వాత బయట పొమ్మన్నారు తెచ్చి ఎదురుగా కట్టమంటున్నారు. కొన్ని హాస్పిటల్ ఎంత దారుణం అంటే వాళ్ళకి 20 లక్షల లైఫ్ ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అది కూడా పక్కన పెట్టండి, ఈ టైంలో మేము చూడం వేరే తీసుకురండి అంటున్నారు. ఇవన్నీ తంటాల కంటే అంటే ఐసీయూలో 6 రోజులు ఉండే ఖర్చు కంటే తక్కువైన ఖర్చుతోటి మన ఇంటిలో పాటిన చక్కగా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి ఒక అద్భుతమైన ఆరోగ్య దేవత అంటే మన గ్యారంటీ ఇస్తారండి మీరు అని. దేనికి గ్యారంటీ ఇవ్వాలి? మెషిన్కి గ్యారంటీ వారంటీ ఉన్నాయి. ఇంకా దేనికి కావాలి? మీరు రెగ్యులర్గా ఈ నీళ్లు కనుక రోజు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగితే తప్పకుండా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎలా బాగుంటుంది? మీరే టెస్ట్ చేసుకుంటారు, మీకే తెలుస్తుంది మీరు ఎలా ఉన్నారు అనేటువంటిది. మీ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా అసలు ఈ వాటర్ ఏం చేస్తుంది చెప్పండి అసలు అంటారు. ఈ వాటర్ 3 చేస్తుంది. మొదట దీని యొక్క మైక్రో క్లస్టర్స్ బాగా ఉండడం వల్ల మీ యొక్క ప్రతి ఒక్క కణానికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. తర్వాత అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండడం వల్ల లోపల క్లెన్సింగ్ బాగా జరుగుతుంది. అంటే మీ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, మీ మలినాలన్నీ కూడా మీ ఇంటెస్టైన్స్ నెట్టివేయబడతాయి, మీ మలమూత్రాల ద్వారా బయట పంపించేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిజన్స్ బాగా ఉండడం వల్ల అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం రిచ్గా ఉండడం వల్ల మీకు కావాల్సిన మోతాదులో ఉండడం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మీ పిహెచ్ లెవెల్స్ బాగా ఉండాలి. మీ డైజెస్టివ్ సిస్టంలో మనం తింటున్నటువంటి తిండ్లు, ఫాస్ట్ ఫుడ్లు, మనం తింటున్నటువంటి మనం వేసే వేషాలకి ఇది ఏం చేస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే టూ మచ్ ఆఫ్ ఎసిడిక్గా వెళ్లకుండా మనల్ని సిక్ కాకుండా చూస్తుంది. ఇదండి చేసేది. ఇలాంటి అద్భుతమైన మెషిన్కి ఇంకేం కావాలి? మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ మరి ఇంత మంచిదైతే ఇప్పటికల్లా ప్రపంచంలో అసలు దీన్ని అడ్వర్టైజ్మెంట్ చూడలేదు అంటారు. కంపెనీ ఒక మాట ఏమంటుందంటే మేము అడ్వర్టైజ్మెంట్ లేమో, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికే మేము సప్లై చేయలేక చచ్చిపోతున్నాం, మాకు అసలు అడ్వర్టైజ్మెంటే అక్కర్లా, కొనుక్కున్న వాడు బాగుంది అంటే వాడు ఇంకోటి చెప్తాడు, లేకపోతే చెప్పడు. కొనుక్కున్నవాడు బాగుంది అని నువ్వు కనుక చూస్తే నువ్వు కూడా వాడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కొనుక్కో, లేకపోతే అవసరం లేదు. ఎందుకు? కంపెనీ అంత నమ్మకంగా ఉంది. అంతే తప్పించి నేను 5 కోట్లు ఇచ్చి అమితాబ్ బచ్చన్కి, 3 కోట్లు ఇచ్చి ఇంకెవడికో, లేకపోతే ధోనికి 1-2 కోట్లు ఇచ్చి, సచిన్ టెండూల్కర్ ఇచ్చి, ఆ తర్వాత డాన్స్ చేసేటువంటి హేమమాలి గారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి మేము ఫేక్ అడ్వర్టైజ్మెంట్ మాకు అవసరం లేదు, మేము ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చాలా ఖచ్చితంగా చెప్తుందంటే కంపెనీ చేసేటువంటి ప్రోడక్ట్ మీద కంపెనీకి ఎంత నమ్మకం? రీసెర్చ్ చేసిన డాక్టర్లు దీని మీద బల్లగుద్ది చెప్తున్నారు అంటే తాగుతున్న వాళ్ళకి ఎంత నమ్మకం? తాగి బెనిఫిట్స్ పొందినటువంటి నా వాళ్ళకి, నా కుటుంబానికి నాకెంత నమ్మకం చెప్పాలి? షుగర్ లెవెల్స్ ఎక్కడైనా తగ్గడం చూశారండి? షుగర్లు కంట్రోల్ అవడం చూశారా? కంట్రోల్ అవడం చూశారు. తర్వాత ఇన్సులిన్ వాడకుండా ఉండకుండా కాదు, ఇన్సులిన్ ఒకసారి మొదలు పెడితే అది కంటిన్యూ అవుతుంది. డోసులు 3 నుంచి 2, 2 నుంచి 1 వెళ్తాయి. డోసేజ్ తీసేసింది ఎక్కడైనా చూసారా? లేదు. అందుకే డాక్టర్ బిఎం హెగ్డే అంటుంటారు చాలా క్లియర్గా, ఆయన కనుక మీరు చూస్తే మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు తాగండి అయ్యా సరిగ్గా అని. ఆ మంచినీళ్ళు దొరక్క ఇబ్బంది అనమాట ఇప్పుడు.
ఒక నీళ్లు కాచుకొని తాగమంటే విపరీతంగా కాసేయడం దాన్ని, దాని మినరల్స్ అన్ని పోతాయి. సో కాబట్టి మన అండర్స్టాండింగ్లో ప్రాబ్లం ఉంది, సైన్స్ని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం, వేదాలు విని దానిలో ఉన్నది సారాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. వీఆర్ ఫెయిల్యూర్స్, వీఆర్ నాట్ ఇంటర్ప్రెటింగ్ ప్రాపర్లీ, వీఆర్ బీన్ గివింగ్ యాడింగ్ సంథింగ్ టు దాట్ అండ్ వీఆర్ మిస్గైడింగ్ పీపుల్ అండ్ వీ హ్ ఆల్రెడీ బీన్ మిస్గైడెడ్ బై లాట్ ఆఫ్ పీపుల్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు అడ్వర్టైజ్ ఎనీథింగ్ త్రూ బ్రాండ్ అంబాసిడర్స్. అవర్ బ్రాండ్ అంబాసిడర్ ఈజ్ అవర్ యూజర్. జస్ జీవిఎన్ రాజు ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఐఎమ్ ద యూజర్ అండ్ ఐఎమ్ ద బెనిఫిషియరీ. వై? బికాస్ మై ఎనర్జీ లెవెల్స్ ఆర్ గాన్ అప్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ మై ఫ్యామిలీ ఈస్ సేఫ్. మై ఫాదర్స్ ఇన్సులిన్ హ్యాస్ గాన్ అండ్ హీఈస్ అ నార్మల్ అండ్ విద్ ఇన్ 6 months వీఆర్ ఏబుల్ టు గెట్ ద నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. నౌ ఈస్ 83, ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్ ఈస్ షుగర్ లెవెల్స్, బీపీస్ ఆర్ నార్మల్. ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు ఇన్సులిన్ ఇచ్చినటువంటి వాడిని 1.5 సంవత్సరాల క్రితం. సో కాబట్టి మిత్రులారా, ఇది వాడి మీరు చెబితే దాంట్లో ఉన్న కన్విక్షన్ వేరు. మీరు కాశ్మీర్ వెళ్ళి అక్కడ గెంతి ఆడిన తర్వాత చెప్పేటప్పుడు మీ యొక్క చెప్పే విధానం ఎలా ఉంటుంది, ఓ మంచి కాఫీ ఓ హోటల్లో తినిన తర్వాత చెప్పే విధానం ఎలా ఉంటుంది, ఓ మంచి సినిమా చూసి ఆ బాహుబలి చూడలేదా ఎంత అద్భుతంగా అది చూడు అంటారు, చూశారు కాబట్టి. అదే బాహుబలి చూశానండి గురించి విన్నానండి అని విని చెప్పడం లేరు కదా. అలాగే మేము అందరం వాడి చెప్తున్నాము. ఇగో ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడి వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి మేము అసలైన హీరోస్, మా థింకింగ్ చాలా రిచ్గా ఉంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కిచెన్స్ చూస్తే వాళ్ళు ఎంత గొప్ప రిచో మనకు తెలుస్తుంది. ది ఆర్ ఇన్ రిచ్ ఇన్ థాట్స్, చాలామంది డబ్బులు ఉంచుకొని ది ఆర్ పూర్ ఇన్ థింకింగ్. మనం నివారణ కోసం ఎటువంటి ప్రయోగ అంటే ఎటువంటి ఇవి తీసుకోవడం లేదు, అంటే యూఆర్ నాట్ టేకింగ్ ప్రికాషన్స్. అంటే మనకి చికిత్స కంటే నివారణ ముఖ్యం అంటారు. ఆ నివారణ అనేటువంటిది మనం పూర్తిగా మర్చిపోయామండి. టోటలీ ఫర్గాటన్ టు టేక్ ఎనఫ్ మెజర్స్ టు బీ ఇన్ కంట్రోల్ అండ్ టు ప్రివెన్షన్ తీసుకోవట్లేదు. సో అది లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. ఓకే, సో మిత్రులారా ఇది దీనికి సంబంధించినంత వరకు. సో కంగన్ వాటర్ అనేటువంటిది ఈ విధంగా మన ఫ్యామిలీస్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు నాతో ఇప్పుడు మాట్లాడచ్చు. ఖచ్చితంగా నేను 12:35 మొదలుపెట్టాను, సారీ 11:35 ఇప్పుడు 12:35 అయింది గంట. ఒక 10-15 నిమిషాలు ఎవరైనా మీ యొక్క డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి అడగండి. ఐ వాల్యూ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ డౌట్ అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు కమ్.